వేసవి గాలినని నీ మరుమల్లెల తావినని అలిగిన మూవల అలికిడులే నా అష్టపదులుగా పాడుకుని జతగా కలిసి నృతినే గెలిచే మమతల వేళ సీతారాములు శివ పార్వతులు రాధా కృష్ణులు ఒక జంట ఇక దీవించని నీ జంటగా నన్ను జీవించని జీవించని అయిపోయింది బావా, పిల్లకి పెళ్ళైపోయింది. మన ఇద్దరం క్యారేజీ గిన్నెలు తోముకుంటూ సిగ్గులేని బ్రతుకు బ్రతుకుదాం. వాళ్ళిద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ ఉండగా ఇక నీ బ్రతుకు ఎందుకు బావా? చావు బావా చావు. నీ చావు నా కళ్ళారా చూసి అప్పుడు నేను చస్తా. తిరుపతి వాడు బాబు ఈడు పిలక నా చేతిలో పెట్టి సచ్చాడన్న సంగతి తెలియకీడు తైతక్కలాడుతున్నాడు. ఆ ముసలోడు చేసిన రుణం ఈవేళ నిప్పుల బాణమై కూర్చుంది. దాన్ని ఒక్కసారి వదిలిపెట్టానంటే ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ దారి లేక దిక్కు లేక తెన్ను లేక దీనహీన దరిద్ర దౌర్భాగ్య నిర్భాగ్య దుఃఖ దిక్కుమాలిన మొహాలేసుకుని నా కాళ్ళ మీద పడి కుళ్ళి కుళ్ళి మళ్ళీ మళ్ళీ ఏడవాలి. సర్లే, ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు కానీ ముందు ఆ బాణం వదులు. వదులుతాను. ఏమిటి నువ్వు అనేది? మా నాన్న నర్సాల దగ్గర అప్పు చేశాడా అని నేను అనడం లేదు. ఇందాక మా బావ అన్నాడు, ఇప్పుడు ఈ కాగితాలు అంటున్నాయి. 10 ఏళ్ల క్రితం మీ నాన్న 4 ఎకరాలు పారం పోగు తాగట్టు పెట్టి 15,000 తీసుకున్నాడు. అది ఇప్పుడు వడ్డీతో కలిపి 25,000. ఇప్పుడు మీరు ఆ పొలాన్ని వదులుకున్నా మరో 10,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు కూడా వదులుకుంటే బాకీ కింద సరిపోతుంది, లేకపోతే 2 రోజుల్లోగా చెల్లించకపోతే కోర్టు నోటీస్ తీసుకొస్తాను. ఇంట్లో సామాన్లు వీధిలో పారేస్తాను, ఇంటికి తాళం వేస్తాను, మిమ్మల్ని బజారు పాలు చేస్తాను. తిరుపతి అని నేను అనలేదు. మా బావ చెప్పమన్నాడు, ఒకవేళ పొలం వదులుకుని మిగిలిన 10,000 తీర్చలేకపోతే నువ్వు నీ పిల్లం వచ్చి దాని కాళ్ళ మీద పడితే వాయిదాల పద్ధతిగా తీసుకోవడం ఒప్పుకుంటానన్నాడు. ఇది కూడా మా బావ చెప్పమన్నాడు, చెప్పాను వస్తాను. నాయనమ్మ ఏమిటిదంతా? నాన్న ఆ దౌర్భాగ్యుడి దగ్గర అప్పు తెచ్చాడా? అసలు అంత అవసరం ఏమొచ్చింది? ఇదంతా నిజమేనా? నిజమే నిజమే బాబు. ఇప్పుడు నువ్వు అడుగుతుంటే అంతా గుర్తొచ్చి అర్థమవుతుంది. నీ చిన్నతనంలో మీ నాన్న స్వతంత్రోద్యమంలో తిండి తెప్పలు లేకుండా పాటు పడ్డాడు. దాన్ని గుర్తించి నువ్వు ఈ ఊరు వదిలిన ఏడాదికి అనుకుంటా ప్రభుత్వం 4 ఎకరాల బంజరు భూమి మీ నాన్నకి బహుమతిగా ఇచ్చింది. అది తెలియగానే నరసరాజు వచ్చి ఆ పొలం తనకు అమ్మమన్నాడు. నా సేవను గుర్తించి దేశమిచ్చిన ఆ భూమి అమ్మలాంటిది, నీకు అమ్మనన్నాడు మీ నాన్న. ఆ తర్వాత డబ్బు కూడబెట్టి నాగలి ఎడ్లు కొని దాన్ని సాగు చేయాలనుకునేవాడు. ఆ రోజుల్లోనే నాకు పెద్ద జబ్బు చేసింది. మీ నాన్న నన్ను పట్టణం తీసుకెళ్ళాడు, నాకు వైద్యం చేయించాడు. ఎక్కడిదిరా ఇంత డబ్బు అంటే ఇల్లమ్మో పొలమమ్మో తల తాకట్టు పెట్టో తెచ్చాను నీకెందుకు అనేవాడు. ఇప్పుడు తెలిసింది, కన్న తల్లిని కాపాడుకోవడం కోసం తన సేవకి గుర్తింపుగా ఇచ్చిన భూమి కాస్త వాడి చేతిలో పెట్టుంటాడని. స్వాతంత్ర్యం కోసం నాన్నగారు కూడా అంతో ఇంతో కృషి చేశారంటే నాకెంతో గర్వంగా ఉంది. ఆయన రక్తం పంచుకుని ఆయనకు వారసుడిగా పుట్టిన నేను ఆయన రుణం తీర్చాలన్నా, ఆయన ఆత్మకు శాంతి కలిగించాలన్నా నాన్నగారికి ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన ఆ భూమిని వెనక్కి తెచ్చుకోవాలి. అందుకు అవసరమైతే ఈ ఇల్లు అకలి అమ్మైనా సరే ఆ భూమిని దక్కించుకుంటాను. మీరన్నట్టు ఆ భూమి మనది కావాలంటే ఈ ఇల్లు అమ్మితే చాలదండి. ఈ నగలు కూడా అమ్మేయండి. సీత. అవునండి, మావయ్య గారి ఆత్మశాంతికి మీ ఆశయ నెరవేరడానికి ఉపయోగపడని ఈ నగలు నాకెందుకండి? కోడలు ఒంటి మీద ఉండాల్సిన నగలు, ఈ వంశానికే గర్వకారణమైన ఆ నేలను తిరిగి తెచ్చుకోవడానికి ఉపయోగపడితే ఏ లోకంలో ఉన్నా మావయ్య గారు సంతోషిస్తారు. తీసుకోండి. నిజంగా అర్థాంగి అనే పదానికి అర్థం నువ్వేననిపిస్తుంది. పుట్టి మీద మొంత మట్టిలో పడ్డట్టు చక్కటి కొంపులోంచి గుడిసెలోకి వచ్చి పడ్డాం.
ఎక్కడున్నా సంతృప్తి ఉంటే చాలు మా అమ్మ, చల్లగా బ్రతికేయచ్చు. సీత, ఆ నరసరాజు గారి బాకీ డబ్బు వాడి ముఖాన కొట్టి మన పొలం విడిపించాను. ఇగో కాగితాలు. చాలా సంతోషం అండి. సీతమ్మ, రావుడ్ నిజంగా తండ్రి రుణం తీర్చుకున్నాడమ్మా. మీ మామయ్యక 4 ఎకరాలు, ఆ పక్కనే నాకు 2 ఎకరాలు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చింది. గర్వంగా తీసుకున్న పొలాల్ని గొప్పగా పండించాలని ఎప్పుడు నాతో అనేవాడు. ఆడి కోరిక తీరకుండానే తాకట్టెట్టి కన్ను మూశాడు. ఇప్పుడు రాముడు చేసిన పనికి నిజంగా ఆడి ఆత్మ శాంతిస్తుందమ్మా. తాకట్టు విడిపించడమే కాదు మామయ్య, ఆ పొలాన్ని సాగు చేసి బంగారం పండించి నాన్న కన్న కలలు నిజం చేసి తీర్తాను. ఏమయ్యా తిరుపతయ్యా, నరసరాజు గారు ఎక్కడ? కోర్టు పని మీద పట్నం వెళ్ళాడు, కాసేపట్లో రావచ్చు. ఆయన తొందరగా వచ్చేస్తే నా పని కూడా అయిపోతుంది, ఆయన కోసమే చూస్తున్నాను. ఏమి నీ పని? సంబంధాలు చూడమా? మా బావకి సంబంధం చూసేవా? నీ పిలకలాగి చేతికిచ్చి నీ తగ్గిన పెట్టేస్తాను మీ ఇంటికి వచ్చి. నేను బ్రతకుండగా మా బావ పెళ్లి జరగడానికి వీలు లేదు. అదేమిటయ్యా, మీ బావ పెళ్లి చేసుకుంటే నీకేమిటి? నాకేమిటా? నాకేమిటో నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. నీకేం తెలుసు? నీకేం తెలుసు? మంగళగౌరి కుడికా లోపల పెట్టు, ఇదే మన ఇల్లు. బావా, ఏమిటిది? ఎవరి? నా అత్వాంగి పేరు మంగళగౌరి. దేవుడు అమ్మగారిని లోపల తీసుకెళ్ళి రెండు అమ్మగారు. బావా, అక్రమం, అన్యాయం. కోర్టు పని మీద పట్నం వెళ్ళి పెళ్లి చేసుకొస్తావా? ఈ పెళ్లి నేను ఒప్పుకోను బావా. ఎవరో ఒప్పుకోకపోవడానికి నేను దేవుడు గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చాను. అయినా నీకు ముందు చెబితే పూజారి వేషంలో అక్కడికి వచ్చి పెళ్లి చెడగొట్టేస్తావని నాకు తెలుసు, అందుకే నీకు నేను చెప్పలేదు. బావా, ఇదిగో ఊరు పెద్దలందరూ ఉండగా చెబుతున్నాను, మంగళగౌరి నా సహధర్మచారిణి, మాది పవిత్రమైన బంధం, ఎవ్వరూ విడదీయలేరు. రేపటి నుంచి ఇంటి పెత్తనమంతా ఆవిడదే. ఆవిడ ఉండమన్న వాళ్ళు ఉండాలి, పొమ్మన్న వాళ్ళు పోవాలి. అయ్యగారు, అయ్యగారు, అమ్మగారు, అమ్మగారు వాంతులు చేసుకుంటున్నారు. అక్కడికి నేను చెప్పాను కూడాను, ఆ హోటల్ పకోడియే దెబ్బ కొట్టేసి ఉంటుంది. హోటల్ పకోడి అంటున్నాడు, పకోడీ కాదు చేకోడీ కాదు. బాబు నవ్వకుండానే వాంతులు అంటే వాంతులు, అదేదో చూస్తాను. ఆ హోటల్ పకోడీ నీకు పడలేదు కదా? ఈ పకోడి వంతులు చెగోడి వంతులు కావు, నాకేదో అనుమానంగానే ఉంది. అమ్మా చెల్లమ్మ, నీకు చింతకాయలు మామిడికాయలు ఈ తినాలని ఉంది కాదు? అవును అన్నయ్య గారు. ఏమిటి నువ్వు అనేది? ఏమిటి నీకు ఇంకా అర్థం కాలేదా బావా? నాకు చెప్పకుండా గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకొస్తావు. నీ మంగళ పెళ్లి కూతురు కాదు, పెళ్లి తల్లి. వాడు చెప్పేది నిజం కాదు కదూ? కాదు కదూ? కాదు. అవును, దేవుడి లాంటి మీ ముందు నిజం రాయడం ఎందుకు? నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనికి నా సర్వస్వం అర్పించాను. అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. అచ్చం మీలాగే ఉంటాడు అతను, అందుకే మీరు అడగగానే పెళ్లి కొట్టేసుకున్నాను. మీలో అతను చూసుకుంటూ నువ్వు చేసిన పనికి నీ ప్రాణాలు చేసుకోకూడదు బాబా. పువ్వులే చూసుకోవాలి. ఏమిటి బాబా కేకలు? ఇప్పుడే 10 మంది పెద్దలు ఉన్న సహధర్మచారిణి, నా ధర్మపత్ని, వంకాయ్, అది ఇదని ఏవేవో అన్నావు. మరి ఇప్పుడు నీకు సంబంధం లేకుండా ఈ అమ్మాయికి నెల తప్పినట్టుగా వాళ్ళకి తెలిసిందంటే నీ పరువు ప్రత్యక్షలు ఏమైపోతాయి? ఉక్కైపోతాయి, ఊరుదైపోతాయి. ఈ ఊళ్ళో నీ పెద్దలకు పెండకొప్ప పాలవుతుంది. నువ్వు రోడ్డు మీదకి వెళ్తే మొహాన్ని ఉమ్మేస్తారు. నీ చింతపిక్కల వంశం మంట కలిసిపోతుంది. నీ వ్యాపారం మానేసి కొత్త పని నుంచి కోతిపల్లి పోవాల్సి వస్తుంది. అందుకే బావా నా మాట విని గుట్టు చప్పుడు కాకుండా మంగళని ఏలుకో. తిరుపతి అమ్మా, అమ్మా నువ్వు పదమ్మా, వన్నంటి బిడ్డను కను. అబ్బబ్బబ్బా బావా ఎంత అదృష్టవంతుడు అయ్యా, రెడీమేడ్ చొక్కా లాగులేక రెడీమేడ్ పిల్లడు, చిత్రపిక్కల వంశోధారు పుట్టబోతున్నాడు అయ్యా. ఏవి రాముడు, ఈ రాళ్ళు రత్తలతో ఉన్న భూమి ఎట్టా సాగు చేస్తావురా? అసలు అయ్యే పనేనా? నాయనమ్మా, చిన్నప్పుడు నువ్వు చెప్పేదానివి, ఎంత కష్టపడి శ్రమిస్తే అమృతం పుట్టిందో గుర్తుందా? అది కాదురా బాబు. ప్రతి కథ మనిషికి నీతిని నిజాన్ని చెప్తుంది నాయనమ్మ. పగలనక రాత్రనక శ్రమించి నేలను సాగు చేస్తే ఆ కథలో సముద్రంలోంచి అమృతం పుట్టినట్టుగాని ఈ నేలలో ధాన్య ప్రాసలు గుట్టలు గుట్టలుగా పండుతాయి నాయనమ్మ. అవును మామ, నేను ఈయన మా కష్టంతో ఈ నేలని సాగు చేస్తాం, మా ఊపిరితో ఈ పొలానికి ప్రాణం పోస్తాం, మా బ్రతుకుల్ని దీనికి అంకితం చేసి మా భవిష్యత్తును దిద్దుకుంటాం.